ओम नमो वेंकटेशाय। विश्वोद्भव स्थिति लया दिशु हेतुमेकं मायाश्रयं विगत मायमचिंत्य मूर्तिं आनंद सांद्रममलं निजबोध रूपं सीतापतिं विदित तत्वमहं नमामि। ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయాదులను లయాదులకు కారణభూతుడు మాయారహితుడు నిర్మలుడు నిజబోధ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయావిశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్న సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 22వ రోజులోకి చేరుకున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి అవధారు దేవ హరికుల రామ అనే కీర్తనను శ్రీమాన్ రవిచంద్ర గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృంద సహకారంతో ఆలపిస్తారు. ఆలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అవధారు దేవ హరికుల రామ అవధారు దేవ హరికుల రామ వివిధమై నీ బల్టు వెలయుచున్నాడు అవధారు దేవ హరికుల రామ వివిధమై నీ బల్టు వెలయుచున్నాడు అవధారు దేవ హరికుల రామ అది కలశాపురము హనుమంతరాయుడు కథనములోన రక్కసులా గుట్టి అది కలశాపురము హనుమంతరాయుడు కథనములోన రక్కసులా గుట్టి ఎదుట నిందరిలోన ఏకాంగ వీరుడై ఎదుట నిందరిలోన ఏకాంగ వీరుడై వదలేక ప్రతాపించి ఒరువై ఉన్నాడు ఎదుట నిందరిలోన ఏకాంగ వీరుడై వదలేక ప్రతాపించి ఒరువై ఉన్నాడు అవధారు దేవ హరికుల రామ వివిధమై నీ బల్టు వెలయుచున్నాడు అవధారు దేవ హరికుల రామ చల్లని వనాల నీడ సాగుడు కొండలలోన పల్లెగా వేసుకున్న వాలము తోడ చల్లని వనాల నీడ సాగుడు కొండలలోన పల్లెగా వేసుకున్న వాలము తోడ పల్లదాన వలకేలు పంతమునాని పల్లదాల వలకేలు పంతము నానెత్తుకొని పుల్లుల మంటపములోన ఒలువై ఉన్నాడు పల్లదాల వలకేలు పంతము నానెత్తుకొని పుల్లుల మంటపములోన ఒలువై ఉన్నాడు అవధారు దేవ హరికుల రామ వివిధమై నీ బల్టు వెలయుచున్నాడు పిక్కు పండ్ల గొలలు పిడికిట పట్టుకొని చక్కగా పెరిగి పెద్ద చంగచాచి ఎక్కు పండ్ల గొలలు పిడికిట పట్టుకొని చక్కగా
పెరిగి పెద్ద చంగ చాచి ఎక్కువ శ్రీ వెంకటాద్రి ఇరవైన సర్వేశ ఎక్కువ శ్రీ వెంకటాద్రి ఇరవైన సర్వేశ కుక్క గని పై భక్తి కొలువై ఉన్నాడు ఎక్కువ శ్రీ వెంకటాద్రి ఇరవైన సర్వేశ కుక్క గని పై భక్తి కొలువై ఉన్నాడు అవతారు దేవ హరికుల రామ వివిధమై నీ బంటు వెలయుచున్నాడు అవతారు దేవ హరికుల రామ వివిధమై నీ బంటు వెలయుచున్నాడు అవతారు దేవ హరికుల రామ కీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ రామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ద్వితీయ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుత తుల్య వేగం
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी श्रीराम प्रार्थना अयोध्याख्ये तु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् सराम शरणं मम श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे द्वितीयः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः श्रीरामाय नमः। अनुरूपसवैनाथः लक्ष्मीवान् लक्ष्मणाग्रजः त्रैलोक्यमपि नाधेन येन स्यान्नाधवत्तरम्। దశరథ మహారాజు రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుని చేయటానికి సంకల్పించి మరి ఆ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ రాముడినే ఎందుకు యవ్వరాజ్యంలో అభిషేకం చేయదలుచుకున్నాను అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే రాముడు ఈ అయోధ్యానగరాన్ని ఈ లోకాన్ని పాలించడానికి తగినటువంటి అనుకూలమైనటువంటి వాడు అన్నాడు. అంటూ ఏమనన్నాడు, త్రైలోక్యమపి నాధేన ఏన స్యాన్నాధవత్తరం అని చెబుతూ ముల్లోకములను కూడా సమర్థవంతంగా పరిపాలించగలిగినటువంటి వాడైన త్రిలోక నాథుడైనటువంటి రామచంద్రుని చేత ఈ లోకము నాధవత్తరం మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది, సమర్థుడైనటువంటి రాజు కలిగినదిగా ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇక్కడ అనురూప అని అంటంలో అనేకమైనటువంటి విశేషాలను మనం తెలుసుకున్నాము. అనురూపుడు అంటే నిత్యానపాయని అయినటువంటి లక్ష్మీదేవితోటి ఎప్పుడూ కూడా కలిసి ఉండటం ద్వారా ఆయన ఈ భూమండలాన్ని పరిపాలించడానికి అనురూపుడయ్యాడు అని చెప్పి చెప్పారు. అంతేకాదు, దశరథుడు మొదలైనటువంటి రాజులందరూ కూడా మరి ఆ రాజులు కూడా ఈ భూమికి అధిపతులే, మరి వారు అధిపతులు కదండి. మరి శ్రీమన్నారాయణుడు, మహావిష్ణువు, రామచంద్రమూర్తి ఒక్కడే అనుకూలమైనటువంటి వాడు అధిపతి అని ఎలా చెబుతారు అంటే, దశరథుడు మొదలైనటువంటి రాజులందరూ కూడా ఆయా కాలములలో ఆయా దేశములలో ఆ సమయంలో మాత్రమే వారికి కేటాయించినటువంటి సమయం ఏదైతే ఉన్నదో, వారు ఉన్నటువంటి సమయం ఆ సమయంలో మాత్రమే వారు పాలకులుగా ఉన్నారు, మిగతా సమయంలో వారు పాలకులుగా లేరు. కానీ రామచంద్రమూర్తి మహావిష్ణువు ఎల్లప్పుడూ కూడా ఈ లోకములన్నింటినీ పరిపాలించేవాడు కావున ఆయన నిరుపాధికమైనటువంటి అనురూపమైనటువంటి వాడు, నిరుపాధిక శేషి స్వామి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అంతేకాదు, ఇక్కడ అనురూప స వైనాథ అని చెబుతూ వై అనే ఒక నిపాతను అవ్యయాన్ని ప్రయోగించారు. అది నిశ్చయార్థంలో ఉన్నటువంటి నిపాత అన్నమాట. ఏమిటి నిశ్చయము అంటే, రాముడే ఈ లోకమును పరిపాలించడానికి అనురూపమైనటువంటి వాడు, అనుకూలమైన వాడే కదా. అనుకూలమైన వాడు అని తెలియజేయటం కాదు, అనుకూలమైన వాడే అని నిశ్చయంగా ప్రతిపాదించడం కోసం అన్నట్టు అక్కడ వై అనే శబ్దాన్ని ప్రయోగించాడు. ఎందుకండి అలా అంత నిశ్చయంగా ఎలా చెబుతారు అని అంటే, సకలము కూడా బ్రహ్మ సృష్టికి చెందినది అని చెప్పి అన్నారు. మరి సకలము బ్రహ్మ సృష్టికి చెందింది, బ్రహ్మ యొక్క అధీనంలో ఉంటుంది అంటే, మరి ఆ బ్రహ్మగారు కూడా మహావిష్ణువు యొక్క కమలము నుండి ఉద్భవించి మహావిష్ణువు యొక్క అధీనంలో ఉన్నటువంటి వాడు. అంటే సకలమును పాలించేది బ్రహ్మగారు అని కనుక అనుకున్నట్లయితే, ఆ బ్రహ్మగారిని కూడా పరిపాలించేటటువంటి వాడు ఆయనకు తండ్రి అయినటువంటి మహావిష్ణువు కావున మహావిష్ణువే సకల లోకములకు కూడా, సకల చరాచర సృష్టికి కూడా పాలకుడు, ఆయనే కారణభూతమైనటువంటి వాడు అనే విషయం చెబుతూ, దాసభూత సతస్వర్వే హ్యాత్మన పరమాత్మన అని చెప్పి మనం నిన్న అనేక విశేషాలు చెప్పుకున్నాం. అదేవిధంగా
మిగతా వారందరూ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన కారణంతో ప్రత్యేకమైనటువంటి కర్తవ్య దీక్షతోటి వాళ్ళందరూ అనురూపులుగాను పాలకులుగా ఉన్నారు కానీ మహావిష్ణువు స్వతసిద్ధంగానే పాలకుడిగా ఉన్నాడు ఆ విధంగా స్వతసిద్ధంగా పాలకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సామర్థ్యాన్ని గుర్తించి మనం గనక వారిని రాజ్యాభిషేకం చేసినట్లయితే మనం ధన్యులమవుతాము అంటే ఇక్కడ ఉద్దేశం చూడండి రాజ్యాభిషేకం చేసినా చేయకపోయినా లోకమును రక్షించేటటువంటి సమర్థత అటువంటి భావన రామచంద్రమూర్తిలో ఉన్నాయి అంటే పట్టాభిషేకం చేస్తేనే రాజు అయితేనే రక్షిస్తాడా లేకపోతే రక్షించడా అంటే అటువంటి సందేహం ఏమీ లేదు మనం పట్టాభిషేకం చేసినా చేయకపోయినా సకల లోకములను ఆశ్రితులను రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి అనురూపమైనటువంటి వాడు రామచంద్రుడు మరి అటువంటి అనురూపమైనటువంటి వాడిని పట్టాభిషేకం చేసినట్లయితే మనం ధన్యులం అవుతాము మనం వివేకవంతులం అవుతాము అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నట్టుగా ఇక్కడ దశరథుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు మరి అంత అలా చెబుతూ ఆయన స వైనాథ అని అన్నారు ఇక్కడ వై అనేదాన్ని ఇంతకుముందు మనము నిశ్చయార్థంలో చెప్పినటువంటి నిపాత అనుకున్నాం సహజంగా పాదపూరణం కోసం ఈ వై తూ ఇలాంటివి వాడుతూ ఉంటారు కానీ ఇక్కడ కేవలం పాదపూరణం కోసమే కాదు ఇక్కడ నిశ్చయార్థంగా రాముడే అనురూపమైనటువంటి వాడు రాముడే యోగ్యుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అయితే పెద్దలు మరో రకంగా కూడా చెబుతున్నారు ఏంటి వైనాథ అనే దాని ద్వారా మహావిష్ణువు అనే అర్థాన్ని కూడా తెలియజేస్తున్నారు ఎలా అండి అని అంటే వి అనే దానికి పక్షి అని అర్థము నాథ అనే దానికి శ్రేష్ఠుడు అని అర్థం వీనాం నాథ పక్షులలో శ్రేష్టమైనటువంటిది అంటే నీరక్షీర వివేకం కలిగినటువంటి హంసను పక్షులలో శ్రేష్టమైనటువంటి దానిగా చెబుతారు కాబట్టి వీనాం నాథ వినాథ వినా వినాథస్య ఐదం అంటే వినాథుడికి సంబంధించినటువంటిది అని చెబుతూ వైనాథ అంటే బ్రహ్మ అని చెబుతారు అంటే హంసను వాహనంగా కలిగినటువంటి వాడు బ్రహ్మగారు కావున వైనాథ అంటే బ్రహ్మ అని చెబుతారు సవైనాథ బ్రహ్మగారితోటి కూడినటువంటి వాడు బ్రహ్మగారితో కూడి ఎవరు ఎప్పుడు ఉంటారు అంటే ఆయన చక్కగా శేషతల్పం మీద మహావిష్ణువు శయనించి ఉంటే ఆయన యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించినటువంటి ఆ నాభి కమలంలో బ్రహ్మగారు ఆ పద్మంలో బ్రహ్మగారు ఎప్పుడు ఉంటారు కావున ఎప్పుడూ కూడా బ్రహ్మగారితో కూడి ఉన్నటువంటి వాడు సవైనాథ అంటే మహావిష్ణువు అని ఒక అర్థం చెప్పారు అంతేకాదు వి అనేదానికి పక్షి అనుకున్నాం నాథ అనేదానికి ఇప్పుడు రాజు అని కనుక అర్థం చెప్పుకున్నట్లయితే వీనాం నాథ పక్షులన్నిటికీ కూడా రాజు గరుత్మంతుడు ఆ గరుత్మంతుడిని వాహనంగా కలిగినటువంటి వాడు మహావిష్ణువు కావున సహా ఈ రామచంద్రమూర్తి వైనాథ మహావిష్ణు స్వరూపుడు కావున సకల లోక పాలకుడైనటువంటి మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఈ రాముణ్ణి మన ఈ అయోధ్య నగరాన్ని పరిపాలించడం కోసం మనం నియోగించుకుందాము అని చెప్పి మరి ఎందుకు ఇంత గొప్పవాడయ్యాడు సకల లోకనాథుడు ఎలా అయ్యాడు అంటే ఆయన శ్రీనాథుడు కావున లక్ష్మీనాథుడు కావున సకల లోకనాథుడు అయ్యాడు అని ఎలాగండి ఏ లక్ష్మీనాథుడు కాకపోతే సకల లోకనాథుడు అవడా అంటే నాథుడు అంటే రక్షించేవాడు దయాస్వభావం కలిగినటువంటి వాడు కరుణాస్వభావం కలిగిన వాడు మరి ఆ కరుణాస్వభావం స్వామివారిలో ఎలా వచ్చింది అంటే ఆ స్వామివారితో పాటు లక్ష్మీదేవి ఉన్నది కావున స్వామివారి యొక్క దయా కరుణ అనేవి లక్ష్మీ స్వరూపములు కనుక ఆ స్వామిలో ఉన్నటువంటి దయ లక్ష్మీదేవి కనుక ఆ దయ ఉన్నటువంటి వాడే సకల లోకమును పరిపాలించగలడు కనుక లక్ష్మీదేవితో కూడినటువంటి వాడే సకల లోకనాథుడు లక్ష్మీనాథుడే సకల లోకనాథుడు ఎందుకు అంటే ఇంతక మనం అనుకున్నాం ఆ పరిపాలించే శక్తి దయా ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపములు మరి ఆ లక్ష్మీదేవి లేకపోతే పరిపాలించేటటువంటి శక్తి దయా కరుణ ఇవన్నీ కూడా ఉండవు కావున ఆయన సకల లోకనాథుడు ఎలా అయ్యాడు అంటే లక్ష్మీవాన్ లక్ష్మీదేవితో కూడి ఉన్నప్పుడే అని పరిపూర్ణుడు కూడా అయ్యాడనమాట
అందుకనే చూడండి, ఏ సందర్భంలో అయినా భర్త కనుక కాస్త ఆవేశం పడుతూ ఉంటే, ఆలోచన చేయడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటే, చికాకు పడుతూ ఉంటే, భార్య వచ్చి కరణేషు మంత్రి అని అంటారు, భార్య సరైనటువంటి దిశానిర్దేశాన్ని చేస్తుంది, లేకపోతే సరి అయినటువంటి ఆలోచన భర్తకు వచ్చే విధమైనటువంటి ఆ వాతావరణాన్ని కల్పిస్తుంది, ప్రశాంతతను చేకూర్చుతుంది. కావున లక్ష్మీనాథుడు అవటం వల్లనే లోకనాథుడు అయ్యాడు అంటూ ఇక్కడ లక్ష్మీవాన్ అనే చోట కూడా ఏదో ఒకప్పుడు లక్ష్మీవాన్ మరొకప్పుడు కాదు అని కాకుండా లక్ష్మీవాన్ అని అంటే నిత్యయోగే మతుపు అంటారు వ్యాకరణ శాస్త్రంలో. అంటే ధనవాన్, ధనము కలిగినటువంటి వాడు. సాధారణంగా ఈ ధనవాన్ అనే పదం మనబోటి వారందరికీ కూడా వాడుతూ ఉంటారు. అయితే మనం ఎప్పుడూ ధనవంతులుగానే ఉంటామా అంటే చెప్పలేం. ఒకప్పుడు ధనవంతుడిగా ఉండవచ్చు, మరొకప్పుడు ధనవంతుడిగా ఉండకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాలలో మనల్ని ధనవాన్ అని చెప్పి మనల్ని ప్రయోగించవచ్చు. కానీ ఇక్కడ లక్ష్మీవాన్ అనే ప్రయోగము ఆ విధంగా కొన్ని సందర్భంలో లక్ష్మీవాన్, కొన్ని సందర్భంలో కాదు అని కాదు. నిత్యయోగి అంటే ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కూడినటువంటి వాడు, లక్ష్మీదేవితో కూడి ఉన్నప్పుడే పరిపూర్ణంగా ఉండేవాడు అని చెప్పి చెబుతూ లక్ష్మీవాన్ అని ప్రయోగించారు. ఆ విధంగా నాథుడు లోకనాథుడు అవడానికి కారణం లక్ష్మీనాథుడు అవ్వటమే అనే విషయాన్ని కూడా తెలియజేశారు. మరి ఆ విధంగా లక్ష్మీనాథుడైనటువంటి స్వామిని భూనాథుణ్ణి చెయ్యాలి అని దశరథుడు అనుకుంటున్నాడు, భూదేవి కూడా అనుకుంటుంది. అందుకనే హ్రీశ్చతే లక్ష్మీశ్చపత్న్యౌ అన్నట్లుగా స్వామి నీకు భూదేవి, అదేవిధంగా శ్రీదేవి లక్ష్మీదేవి కూడా పత్నులు అని చెప్పి అన్నారు. మరి రామావతారంలో రాముడు ఏకపత్ని వ్రతుడు కదండి, మరి ఎలా కుదురుతుంది అంటే అందుకనే ప్రత్యక్షంగా ఇక్కడ సీతాదేవిని మాత్రమే వివాహం చేసుకున్నాడు, భూమికి రాజుగా పతి అయ్యాడు తప్ప వివాహం చేసుకోలేదన్నమాట. ఆ విధంగా లక్ష్మీనాథుడుగా ఉన్నటువంటి స్వామి భూమికి కూడా పరిపాలకుడిగా చెయ్యాలి అని చెప్పి దశరథ మహారాజు అనుకున్నాడు. అందుకనే అంటారు అప్రమేయం హి తత్తేజ యస్యాసౌ యస్యాసౌ యస్యసా జనకాత్మజ అని చెబుతూ జనకాత్మజ అంటున్నారు. ఇక్కడ సీతాదేవితో కూడినటువంటి రాముని యొక్క తేజస్సు అప్రమేయము, అంతులేనటువంటిది అని చెబుతూ సీతాదేవితో కూడినటువంటి రాముడు పరిపూర్ణుడు అని అన్నారు. అందుకనే వేదాంత శాస్త్రములు కూడా వేదాంతస్తత్వచింతాం మురభితు ఉరసి యత్ పాదచిహ్నైస్తరంతి అని చెబుతూ వేదాంతములన్నీ కూడా విచారిస్తూ ఉంటాయట. ఎవరు సకలలోక బాలకుడు, సకలలోక నాథుడు ఎవరు అని అంటే ఎవరైతే లక్ష్మీనాథుడో అతడే సకలలోకనాథుడు. ఎందుకంటే ఆ పాలించే శక్తి, దయాస్వభావము లక్ష్మీస్వరూపములు కావున ఆ లక్ష్మీదేవి కలిగి ఉంటేనే ఆ స్వభావాలు వస్తాయి. కావున ఆయనే సకలలోకనాథుడు అని చెబుతూ నారాయణని వక్షస్థలము యందు లక్ష్మీదేవి నిత్య నివాసినిగా ఉంటుంది, కావున నారాయణుడే సకల లోకనాథుడు అని వేదాంత శాస్త్రములు కూడా ప్రతిపాదించాయిట. అందులో మరో విశేషం ఏమంటే లక్ష్మణో లక్ష్మీవర్ధన అంటూ లక్ష్మణాగ్రజ అని చెప్పాడు. లక్ష్మణుడు అంటే కైంకర్యపరుడు అని అర్థం. అంటే కైంకర్యపరులై తనను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా అగ్రజునిలాగా ఉండి, వెన్నుదండుగా ఉండి రక్షించేటటువంటి వాడు, అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని చెబుతూ మరొక సందేహాన్ని కూడా ఇక్కడ వెలిబుస్తారు. ఏమిటి అంటే, ఏమండి లోకపాలకులుగా అనేక మంది ఉన్నారుగా, ఇంద్రాదులు బ్రహ్మాదులు అనేక మంది ఉండగా నారాయణుడు రామచంద్రుడు ఒక్కడే లోకపాలకుడు అని చెప్పి ఎలా అంటారు అని అంటే దానికి కూడా చెబుతూ ఉన్నారు. యుగకోటి సహస్రాణి విష్ణు ఆరాధ్య బ్రహ్మభూ పునస్త్రైలోక్య ధాతృత్వం ప్రాప్తవానిసి సుశ్రుమహ అని వేదములలోనూ అదేవిధంగా శాస్త్రములలో చెబుతున్నారు. కొన్ని బ్రహ్మదేవుడు 1000 కోట్ల సంవత్సరములు మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఈ సకల లోకములను సృష్టించేటటువంటి ధాతృత్వాన్ని పొందాడట. అదేవిధంగా పరమేశ్వరుడు కూడా ఆ మహావిష్ణువుతో ఉన్నటువంటి సాన్నిధ్యముతోటి ఆ భక్తితోటి అనేక మహాదేవుడు అని చెప్పి కీర్తించబడ్డాడు అని ఇలాగ అనేకమైనటువంటి ప్రమాణములు మనకు గోచరిస్తున్నాయి. అందుకనే సకల లోకనాథుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని ఈ అయోధ్యానగర నాథుడిగా చేద్దాము అని చెబుతున్నారు. ఇందులో మరి ఈ మాట మనకు శ్లోకంలో ఎక్కడ చెప్పారండి అని అంటే ఏనస్యాన్నాథవత్తరం, ఈ నాథవత్తరం అనే పదం దగ్గర ఈ ఆంతర్యమంతా ఉన్నది అన్నారు. ఎలా అంటే నాథ అంటే పతి అని. మరి ఇంతమంది ఉండగా
పరిపాలించే వాళ్ళు ఇంద్రాదులు ఉండగా రాముణ్ణి నాధవత్ అని అంటం ద్వారా ఇంద్రాదులు కాదు రాముడే పరిపాలకుడు అనే విషయం తెలుస్తోంది. సరే రాముడు పరిపాలకుడు, ఇంద్రాదుల కంటే కూడా మించినటువంటి వారు బ్రహ్మాదులు ఉన్నారు కదండి, మరి వారు పరిపాలకులు అనొచ్చా అంటే ఇక్కడ నాధవత్ అని ఊరుకోకుండా నాధవత్తరం అని అన్నారు. ఎప్పుడైతే నాధవత్తరం అన్నారో అంతకు మించినటువంటి వాడు అని అన్నారో వెంటనే బ్రహ్మాదుల కంటే కూడా మించినటువంటి వాడు ఏకైకమైనటువంటి వాడు మహావిష్ణువు శ్రీరామచంద్రుడే సకల లోకనాథుడు అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా ప్రతిపాదించారు. మరి అటువంటి సకల లోకనాథుడు ముల్లోకములో కూడా ఎవరి వల్ల అయితే సరైనటువంటి సమర్థవంతుడైనటువంటి రక్షకునితో కూడి ఉన్నాయో అటువంటి వాడైన రామచంద్రమూర్తిని రామచంద్రమూర్తిని అభిషేకించడం ద్వారా నాధవత్తరం అంటే మరింత శ్రేయోదాయకంగా గొప్పదిగా ఈ భూమండలాన్ని సరైనటువంటి పరిపాలకుడు కలిగినదిగా చేద్దాము అని అన్నారు. ఈ విధంగా శ్రీరాముడు సకల లోకేశ్వరుడు, లక్ష్మీనాథుడు ఆశ్రిత పారతంత్రం అంటే ఆశ్రయించినటువంటి వారిని సంరక్షించేటటువంటి సరైనటువంటి పాలకుడికి ఉండే లక్షణం కలిగినటువంటి వాడు కావున రాముడికి పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను అని ఇలా చక్కగా సప్రమాణంగా సయుక్తికంగా న్యాయబద్ధంగా ప్రతిపాదించాడనమాట. ఇలాగా అందుకని నిన్న కూడా ధర్మభృతాంబర అని చెబుతూ ధర్మం కలిగినటువంటి వాడు అని, ధృతి క్షమాదమోస్తయమని ధైర్యము మొదలైనటువంటి గుణములు కలిగినని. ధైర్యము అంటే ఏమిటంటే కొంతమంది అడిగారు, ఏమండి వాటిని కాస్త వివరించండి అని చెప్పి, ధైర్యము అని అంటే వ్యవసాయాత్ అచలత్వం ధైర్యం విఘ్నే మహత్యపి అని సాహిత్య దర్పణంలో చెప్పినట్లుగా ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ కార్యంలో ఏదైనా విఘ్నములు వచ్చినప్పటికీ కూడా లక్ష్య సాధన వైపే ముందుకు వెళ్ళడము, లక్ష్యాన్ని సాధించే వరకు కార్యాన్ని విడిచిపెట్టకపోవటం అనేది ధైర్యము అని చెబుతున్నారు. మరి అటువంటి ధైర్యం కలిగినటువంటి వారిలో గొప్పవాడు అని చెప్పి, మరి క్షమాగుణము అని అంటే కనుక ఆ మన మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరి వల్ల అయినా బాధ కలిగినట్లయితే ఆ బాధని తట్టుకోవటమే తప్ప ఆ బాధకు ప్రతీకారం చెయ్యాలి అని భావించకపోవటం ఏదైతే ఉందో, నవాహంతి నవా కుప్యతి కోపం తెచ్చుకోకుండా వారిని హింసించకుండా ఉండటమే క్షమాగుణము అని చెప్పి, అలాగే దమహ అంటే కుత్సితాత్ కర్మణో అని చెప్పినట్లుగా కుత్సితమైనటువంటి కర్మల నుండి తమ ఇంద్రియములను అదుపు చేసుకోవటం ఏదైతే ఉందో దానిని దమ అని, శౌచము అంటే అభక్ష పరిహారస్తు అని చెప్పినట్లుగా తినకూడనటువంటి వాటిని తినకుండా ఉండటము, ఆలోచించకూడనటువంటి వాటిని ఆలోచించకుండా ఉండటము, ఈ విధంగా మానసికంగా శారీరకంగా శుచిగా ఉండటాన్ని శౌచము అని అన్నారు. ఈ విధంగా శౌచం గురించి కూడా చాలా విశేషాలు చెప్పారు. అలాగే విద్య అని అంటే అందరికీ తెలిసిందే, ఏదైతే శ్రీ జీవితాన్ని సార్థకం చేస్తుందో అది విద్య, అటువంటి విద్యను అభ్యసించడము అని చెప్పి, ధీహి అంటే బుద్ధి సర్వ వ్యవహారహేతమైనటువంటి జ్ఞానం అన్ని వ్యవహారాలు తెలిసి ఉండటము దాన్ని బుద్ధి అని, ఇలాగా సత్యము అంటే యథార్థ కథనం ఉన్నటువంటి దానినే మాట్లాడటం అనేది సత్యము అని, క్రోధము అంటే చెప్పుకున్నాము ప్రతికూలేసతి తైక్ష్ణస్య ప్రబోధ అని చెబుతూ ఏదైనా మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితి వచ్చింది అంటే దాన్ని తట్టుకోలేక ఏదో ఒకటి చేయాలి అని ఆవేశపట్టడం ఏదైతే ఉందో దానినే క్రోధము అంటారు, క్రోధో మర్షః అని చెబుతారు. కాబట్టి అటువంటి క్రోధాన్ని తెచ్చుకోకుండా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచించేటటువంటి బుద్ధి కలిగి ఉండటం అది ధర్మ లక్షణం అన్నారు. ఈ విధమైనటువంటి ధర్మం కలిగినటువంటి వారిలో శ్రేష్ఠుడైన వాడు రామచంద్రమూర్తి అని చెప్పి కూడా అనుకున్నారు. మరి అటువంటి వాడైన రాముణ్ణి, లోకనాథుడైనటువంటి రాముణ్ణి అయోధ్యానాథుడిగా చేయాలనుకుంటున్నాను అని ప్రతిపాదించి ఇంకో మాట కూడా అంటున్నాడు. యదీదం మేను రూపార్థం మయా సాధు సుమంత్రితం. దానికి ముందు శ్లోకం ఉందండి, అది కూడా చూడాలి. అనేన శ్రేయసా సద్యః సంయోజ్యైవమిమాం మహీం గతక్లేశో భవిష్యామి సుతే తస్మిన్ నివేశ్యవై. ఈ భూమండలాన్ని అని చెప్పి ఈ సన్నిహితంలో ఉన్నప్పుడు ఈ శబ్దాన్ని ఇమాం అని ప్రయోగిస్తారట, దగ్గరగా ఉన్నటువంటి వారిని దగ్గరగా ఉన్నటువంటి దాన్ని చెప్పదలుచుకున్నప్పుడు. ఏమిటి ఆ సన్నికర్ష అంటే
నా చేత చాలా కాలము కూడా పరిపాలించబడినటువంటి మా వంశంలో వారందరూ కూడా పరిపాలించినటువంటి ఈ భూమండలాన్ని తనంత ఇంకో మరొక విశేషం తనంతట తానుగా రాజే రాముడే నాకు రాజు కావాలి అని కోరుకుంటున్నటువంటి ఈ భూమండలాన్ని తస్మిన్ సుతే ఆ రామచంద్రమూర్తి యందు తస్మిన్ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఇంతకు ముందు చెప్పినటువంటి అనేకమైనటువంటి గుణములు కలిగిన ఆ రామచంద్రమూర్తి యందు నివేశ్య పరిపాలించే బాధ్యతను అంటే ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించేటటువంటి బాధ్యత రామచంద్రుని యందు ఉంచి అనేన శ్రేయస ఇలా రాజ్యంలో రామచంద్రమూర్తిని పట్టాభిషేకం చేసినటువంటి శ్రేయస శ్రేయోదాయకమైనటువంటి సకల లోక శ్రేయోదాయకమైనటువంటి ఈ కార్యంతో మహీం ఏవం సంయోజ్య ఈ భూమండలం మొత్తాన్ని కూడా కూర్చి అంటే ఈ భూమండలానికి అంటే భూమండలానికి అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శ్రేయస శ్రేయస్సుని చేకూర్చి గతక్లేశః భవిష్యామి నేను నా కష్టములన్నింటినీ కూడా తొలగినటువంటి వాడిగా అవుతాను అని అన్నాడు. ఏమిటండి దశరథ మహారాజుకు వచ్చినటువంటి కష్టము? చక్కగా రాజుగా ఉండి సింహాసనం మీద కిరీటం పెట్టుకుని కూర్చుండి పరిపాలించక వచ్చినటువంటి కష్టం ఏమిటి అని మనకు అనిపించవచ్చు. అయితే అసలు ఉన్న కష్టమే అక్కడ ఉన్నది. బాధ్యత ఉన్నటువంటి వాడు ఎత్తుగా కూర్చుని ఉన్నప్పటికీ కూడా వాడికి ఉండేటటువంటి ఇబ్బందులు వాడికి ఉంటాయి. బాధ్యత లేనటువంటి వాడు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా వాడి యొక్క స్వేచ్ఛ వాడికి ఉంటుంది. అందుకనే ఇక్కడ దశరథుడు ఏమంటున్నాడు, ఈ భూమండలాన్ని ఈ రాజ్యమును రామచంద్రమూర్తికి అప్పచెప్పి నేను కష్టం తొలగించుకున్న వాడిని అవుతానంటున్నాడు. ఏమిటా కష్టము అని అంటే తనకి వృద్ధాప్యం వచ్చింది. ఈ రాజఛత్రం కిందే తన వయస్సు అంతా కూడా గడిచిపోయింది, శరీరం శిథిలమైపోయింది. దీనితో పాటుగా అనేకమైనటువంటి దుస్వప్నములు ఉత్పాతములు కూడా దశరథునికి గోచరిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందో అనే భయం ఒకటి మనస్సులో ఉన్నది. కావున ఇటు శారీరకమైనటువంటి క్లేశము, మానసికమైనటువంటి ఆందోళన, ఈ కష్టములన్నీ కూడా ఎలా తొలగుతాయి అంటే రాముడిని పట్టాభిషిక్తుణ్ణి చేసినట్టయితే తొలగుతాయి. కావున రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి ఈ భూమండలాన్ని ప్రజలందరికీ కూడా శ్రేయోదాయకమైనటువంటి రామ పట్టాభిషేకాన్ని చేయటం ద్వారా నేను నా కష్టములను తొలగించుకుంటాను. కేవలం నా కష్టములనే తొలగించుకోవటం కాదు, ఈ భూమండలానికి శ్రేయస్సును కూడా చేకూర్చుతాను అని చెబుతూ రాముని యొక్క పట్టాభిషేకం ద్వారా రెండు ప్రయోజనాలు ఉన్నాయి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ రెండు ప్రయోజనాలు అంటే, ఒకటి ఈ లోకమంతటికీ కూడా శ్రేయస్సు కలగటము, రెండవది నా యొక్క భారం అంతా కూడా తీరడం, దశరథునికి విశ్రాంతి రావటము అని. ఈ విధంగా దశరథుడు రామ పట్టాభిషేకం చేయడం ద్వారా రెండు ప్రయోజనములు ఉన్నాయి అని ఇక్కడ ప్రతిపాదించాడు. అయితే మనం తర్వాత చెప్పుకోబోతాం, ఆ పట్టాభిషేకం ఆగినటువంటి సందర్భంలో రాముడు చెబుతాడు నాలుగు ప్రయోజనాలు ఉన్నాయి పట్టాభిషేకం ఆగటం వల్ల అని చెబుతారు. అవేమిటో అప్పుడు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ చూడండి, తర్వాత శ్లోకంలో అంటున్నారు, యదీదం మేను రూపార్థం మయా సాధు సుమంత్రితం భవతో మేను మన్యంతాం కథం వా కరవాణ్యహం. మరి రామ పట్టాభిషేకం ద్వారా ఉన్నటువంటి ప్రయోజనములను, భూమికి కలిగే శ్రేయస్సుని, అలాగే రాముడే అనురూపమైనటువంటి వాడు అనే విషయాన్ని కూడా ప్రతిపాదించిన తర్వాత ఇదం ఈ రామపట్టాభిషేకం అనే కార్యం ఏదైతే ఉందో, ఈ ఆలోచన ఏదైతే ఉందో, మే అనురూపార్థం మయా సాధు సుమంత్రితం యది అంటూ, మే రాజ్యమును బాగా పరిపాలించి అలసట చెందినటువంటి విశ్రాంతి కోరుకునే నాకు అనురూపార్థం సప్రయోజనమైనట్లయితే, ప్రయోజనాన్ని కలిగించినట్లయితే, తగినదే గనక అయినట్లయితే గనక, అంటే ఇక్కడ తనకు తగినదనే విషయాన్ని ప్రతిపాదించి ఈ విషయం నిజమేనా అని చెప్పి ప్రజలనే అభిప్రాయాన్ని అడుగుతున్నాడు. నా ఆలోచన సవ్యంగానే ఉందంటారా, నేను ఆలోచించేది సరిగ్గానే ఆలోచిస్తున్నానా, సరైన మార్గంలోనే ఉన్నదా అని చెప్పి దశరథుడు ప్రజలందరితోటి అంటున్నాడు. ఇదం మే అనురూపార్థం, ఇదం ఈ రామపట్టాభిషేకం ద్వారా నే మే నాయకు అంటే రాజ్యమును రాముడికి అప్పచెప్పి విశ్రాంతి తీసుకుందాము అనే ఈ ఆలోచన ఏదైతే ఉందో, అనురూపార్థం నాకు ప్రయోజనాన్ని కలిగించేది అయినట్లయితే, సరైనదే కనుక అయినట్లయితే, మయా సాధు సుమంత్రితం యది నా చేత కనుక
చక్కగా ఆలోచింపబడి చక్కగా మంతరములు చేయబడి చేసినట్లదిగా చేసినట్లైనది అని మీకు అనిపించినట్లయితే అంటే చూడండి నా ఆలోచన ఒకటి నేను విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే అలసట చెంది విశ్రాంతి తీసుకోవాలనుకుంటాను ఒకటి రెండవది రాముడికి పట్టాభిషేకం చేయి ఈ లోకానికి శ్రేయస్సుని చేకూర్చాలనుకుంటున్నాను ఈ ఆలోచన గనక సాధు సుమంత్రితం యది బాగా ఆలోచించి చేస్తున్నదిగా అని మీకు గనక అనిపించినట్లయితే అంటే తన అభిప్రాయాన్ని చెప్పి నేను అనుకుంటున్నట్లుగానే నా అభిప్రాయం సరైనదేని గనక మీకు అనిపించినట్లయితే భవంతః మే అనుమన్యతాం మీరందరూ కూడా నా ప్రతిపాదనను నా ఆలోచనను అనుసరించండి అనుమతించండి అని అంటూ కథం వా కరవాణ్యహం అని చెబుతూ కథం కరవాణి మీరు గనక అనుమతించకపోతే నా ఆలోచన ఎంత గొప్పది అని అనిపించినా నేనేమీ చెయ్యను ఎందుకంటే మీ యొక్క అభిప్రాయమే నేను ఆచరించాలి తప్ప ప్రజాభిప్రాయమే ప్రభువులు ఆచరించాలి తప్ప ప్రభుల యొక్క ఆజ్ఞను మాత్రమే ప్రజలు ఆచరించాలి అనే వ్యవహారం కాదు ధర్మం కాదు కథం వా కరమాణి మీ అనుమతి లేకుండా నేను ఏ పని చేయగలను ఏ పని కూడా చెయ్యకూడదు కాబట్టి మీరు అనుమతిస్తే నే ఆలోచిస్తున్నటువంటిది నేను చేస్తున్నటువంటిది చెయ్యదలచినటువంటిది సరి అయినది అని కనుక మీకు అనిపించినట్లయితే నా యొక్క మంత్రణం ఆలోచన అందరితో మంత్రులందరితో చర్చించినటువంటిది సరి అయినది కనుక అనిపించినట్లయితే మీరు అనుమతించండి మీ అనుమతి లేకుండా మాత్రం నేను ఏ పని కూడా చెయ్యను చెయ్యలేను అనే విషయాన్ని చెప్పారు ఇక్కడ ఇక్కడ మంత్రణం చూడండి ఎంత గొప్పగా చేస్తున్నారో మంత్రణము అంటే ఇతరులతోటి ఆలోచించడాన్ని మంత్రణం అని అంటారు అదేవిధంగా మంత్రులతోటి రహస్యంగా చెప్పే రాచకార్యాలను కూడా మంత్రణం అంటారు మరి మంత్రులతోటి చర్చించిన తర్వాత మిగతా వారందరినీ కూడా పిలిపించే విధంగా మంత్రం చేస్తున్నాడు మరి తాను చేసే మంత్రణం సరైనదా అన్నారు దీన్నే మంతనములు అని కూడా మనం అంటూ ఉంటాం ఎందుకంటే ఈ మంతనములు అని అంటే మనకు శాస్త్రం చెబుతున్నది మంత్రమూలం యతో రాజ్యం తతో మంత్రం సురక్షితం కుర్యాద్రాజా సదా మంత్రాన్ కర్మణాం ఆఫలోదయాత్ అని చెబుతూ ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని సాధించేటప్పుడు రాజుగారు ఈ మంతనములు చేసి చేయాలి తప్ప తన మనస్సులో అనిపించేసింది కాబట్టి నిరంకుశంగా ఆయన చెయ్యకూడదు అనే విషయం చెబుతున్నారు మరి మంత్రణం అంటే ఏమిటి అంటే అర్ధానర్ధౌహి యత్రోభౌ సంశయశ్చ పరీక్ష్యతే సమంత్ర ఇతి విజ్ఞేయ శేషాశ్చ ఖలు విభ్రమాహ అని ఏమిటి మంత్రణము అని అంటే తాను చెప్పదలుచుకున్నటువంటి దాన్ని చెప్పటం మంత్రణం కాదు అర్ధానర్ధౌహి యత్రోభౌ ఇందులో ఉన్నటువంటి ప్రయోజనము నిష్ప్రయోజనము అంటే లాభము నష్టము ఈ రెండూ కూడా విచారించాలి చేస్తున్నటువంటి పనిలో ఉన్న లాభమేంటి నష్టమేంటి లాభం ఎంత వస్తుంది నష్టం ఎంత వస్తుంది ఏమిటి ప్రయోజనం ఏది నిష్ప్రయోజనం ఇది ఆలోచించాలి దీనితో పాటుగా సంశయశ్చ పరీక్ష్యతే అక్కడ ఉన్నటువంటి వారికి వచ్చే అందరికీ వచ్చే ఏ ఒక్కరికైనా వచ్చే సంశయములను సందేహాలన్నిటినీ కూడా తీర్చాలి మంతనము అంటే గనక తానేదో చెప్పేసి దీనందరం మీరు పరిపాలించండి అది మంతనం అవదు మంతనములు చేయటము మంత్రాంగం అంటే అర్థమేమిటి అందులో ఉన్నటువంటి లాభ నష్టములను యోగ్యాయోగ్యములను విచారించి అక్కడ ఉన్నటువంటి వారందరికీ వచ్చే సందేహములు సంశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరిపూర్ణంగా సమాధానం చెప్పి అప్పుడు ఒక విషయాన్ని ప్రతిపాదించడమే దానిని మంతనము అంటారు తప్ప ఏకపక్షంగా చేసేదాన్ని మంతనములు అని అన్నమాట మరి కావున తత్ర సామప్రయోక్తవ్యం కార్యేషు గుణవత్స్వపి అన్నారు ఏమండి మంతనములు చేసేటప్పుడు మరి చెప్పారు అందులో ఉన్న ప్రయోజనాలు నిష్ప్రయోజనాలు ఆలోచించాలి అందరికీ సమాధానం చెప్పి తీరవలసిందే అని చెప్పి అన్నారు మరి సమాధానం చెప్పేటప్పుడు ఎవడైనా కాస్త వంకరగా ప్రశ్నిస్తే లేకపోతే ఈ కార్యాన్ని నాశనం చేయాలని ఎవడైనా వంకరగా అడిగితే వాడికి ఆ విధంగా అయినా సమాధానం చెప్పి వారిని సమాధానపరిచి ఈ కార్యాన్ని సాధించాలి అంతేకాదు అతడు అడిగేటటువంటి ప్రశ్న వంకర అయినదే అనే విషయం మిగతా వారందరికీ తెలిసే విధంగా చెప్పాలి తప్ప
ఆవేశపడిపోయి బల్లలకు ఉద్దేయటమో లేకపోతే ఏదో పగలగొట్టేయటమో కనుక చేసినట్లయితే అది సరైనటువంటి మంత్రణం కాదు. అందుకనే అంటున్నారు తత్రసామ ప్రయోక్తవ్యం కార్యేషు గుణవత్స్వపి దానం లుబ్ధేపి భేదశ్చ శంకితేష్వపి నిశ్చయ అని అన్నప్పుడు, పది మందితో కూడి ఏదైనా వ్యవహారం చేయదలుచుకున్నప్పుడు, పది మంది యొక్క అభిప్రాయాన్ని ఏకాభిప్రాయం చేయాలనుకున్నప్పుడు, అందరి అభిప్రాయం ప్రకారం వెళ్ళాలనుకున్నప్పుడు అందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి తప్ప కోపం కనుక తెచ్చుకున్నట్లయితే ఆ కార్యం నశించిపోతుంది అని చెబుతూ మంత్రములో ఉండవలసింది తత్ర సామ ప్రయోక్తవ్యం. చాలా సాత్వికంగాను మంచిని బోధించే విధంగానే ప్రయోగించాలి తప్ప కోపాన్ని తెచ్చుకుంటే ఏ విధం ప్రయోజనం లేదు. మరి కొంతమంది లుబ్ధులు ఆశావాదులు ఉంటారు కదండి, మరి వారి ప్రయోజనంలో వారి విషయంలో ఏం చేయాలి అంటే దానం లుబ్ధేపి, ఎవరైనా లుబ్ధులుండి ఏదైనా ప్రత్యేకమైనది కోరుకున్నట్లయితే తాము చేస్తున్నటువంటి పనక లోకోపకారకమైనట్లయితే ఆ కోరుకునే వాళ్లకు ఏది ఇచ్చాలో అది ఏది ఇవ్వాలో అది ఇచ్చేసి ఈ కార్యాన్ని వారి ద్వారా వారి యొక్క మద్దతును కూడా తీసుకునే విధంగా ప్రవర్తించాలి అని చెబుతున్నారు. మరి భేదశ్చ శంకితేష్వపి అని చెప్తున్నారు. కొంతమంది ఎంత చెప్పినా వినిపించుకోరు కదండి, మరి వారికేం చేయాలి అంటే కొంత గ్రూప్ అంటూ ఉంటారు, గ్రూప్ కట్టేసి వాళ్ళు ఇలా తిరగబడుతుంటే వారి విషయంలో ఏం చేయాలి అంటే ముందు ఎవరైతే ఈ విధంగా కుత్సితమైనటువంటి ఆలోచన చేస్తున్నారో వారిలో ముందు భేదాన్ని కలుగజేయాలి, వారిని ముందు పక్కన పెట్టి వారిని ఒక్కొక్కరిగా అంటే అందరూ కలిస్తే ఎవడో మాట వినిపించుకోడు, కావున ఎవరైతే ఒక గ్రూపుగా ఉండి ఈ కార్యానికి అడ్డుపడుతున్నారో వారిని విడివిడిగా పిలిచి వారితో మాట్లాడి ఈ కార్యాన్ని సాధించాలి అంటున్నారు. కార్యాన్ని స్వార్థపూరితమైనటువంటి కార్యం కాదు, లోక కళ్యాణమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి కార్యాన్ని చేసేటప్పుడు ప్రజల యొక్క అందరి యొక్క అభిప్రాయాన్ని కూడా సమకూర్చుకోవాలనుకున్నప్పుడు అందరితోనూ సవ్యంగా సాత్వికంగా వ్యవహరిస్తూ ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఆ సందర్భానికి వారికి అది ఇచ్చేసి, ఎవరైనా కొంతమంది గుంపుగా దాన్ని గొడవ చేస్తూ ఉంటే ఆ గుంపులోండి ఒక్కొక్కరిని విడివిడిగా విచారించి వారికి సమాధాన పరచి మంత్రాంగం అనేది చెయ్యాలి తప్ప ఆవేశపడిపోయి ఆజ్ఞ ద్వారానో లేకపోతే మరొక విధంగానో అధికారంతోనో చేద్దాము అనుకుంటే అది ప్రత్యక్షంలో సానుకూలంగా అనిపించినప్పటికీ పరోక్షంలో వారి యొక్క ప్రతీకారానికి వారు చేసినటువంటి ద్రోహానికి గురి అవ్వవలసి వస్తుంది. కావున మంత్రాంగం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతారు. అందుకనే ఇక్కడ దశరథ మహారాజు ఇటువంటి రాజనీతులన్నీ కూడా తెలిసినటువంటి వాడు కావున తాను చేస్తున్నటువంటి పని లోక కళ్యాణమైనది, యోగ్యకరమైనది, ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైనది కావున తన అభిప్రాయాన్ని వెల్లడించి మరి ఈ విషయంలో నేను ఆలోచిస్తున్నటువంటిది సరైన మార్గంలో కనుక ఉన్నట్లయితే, నా ఆలోచన కనుక సరైనది అని మీకు అనిపించినట్లయితే మీరందరూ కూడా అనుమతించండి, మీ అనుమతి లేకుండా మాత్రం నేనే పని చెయ్యలేను అని చెప్పి ప్రజా అంటే రామాభిషేకం మీకు సమ్మతమైనట్లయితే ప్రయోజనకరమైనట్లయితే ఎలా చెయ్యాలో మీరు ఈ విషయం ఇది రామాభిషేకం చేయటానికి అనుమతించండి, లేదా వేరే విధంగా ఎలా చెయ్యాలో అనే విషయాన్ని కూడా మీరే ప్రతిపాదించండి అనే విషయాన్ని చెబుతూ తర్వాత శ్లోకంలో చెబుతున్నారు. నా అభిప్రాయం కాదు మీ అభిప్రాయమే ముఖ్యము అని అంటూ, యద్యప్యేష మమ ప్రీతి హితమన్యద్విచింత్యతాం అన్యా మధ్యస్థ చింతాహి విమర్థాభ్యధికోదయా అని అంటున్నాడు. ఇక్కడ దశరథుడు చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు, ఇప్పటి వరకు నేను ప్రతిపాదించినదంతా కూడా నా అభిప్రాయం, నాకు ఆనందాన్ని కలగజేసేటటువంటి విషయం, రాజుగారికి ఆనందాన్ని కలగజేసేది కాబట్టి మీరందరూ ఒప్పుకోవాలి అనే నియమమేమీ లేదు. అందుకని అంటున్నాడు ఏషా ఇప్పటి వరకు చెప్పినటువంటి రామాభిషేకం ఏదైతే ఉందో నా ప్రతిపాదన మమ ప్రీతి నాకు చాలా ప్రీతికరమైనటువంటి ఇష్టమైనది, యద్యపి అయినప్పటికీ కూడా నాకు ఇష్టమైనది అయినప్పటికీ కూడా అన్యతిహితం విచింత్యతాం మరొకటి వేరొకటి మరో రకంగా ఏదైనా కనుక శ్రేహితం మనకు హితాన్ని కనుక చేకూర్చేది ఏదైనా ఉన్నట్లయితే విచింత్యతాం ఆలోచించండి, రామాభిషేకం చేయటం హితకరమైనది అని నాకు అనిపించింది, ఇది కాకుండా వేరేదేమైనా హితకరము అందరికీ శ్రేయస్సును కలిగిస్తుంది అని కనుక మీకు అనిపించినట్లయితే మీరు చక్కగా ఆలోచించండి, ఆ విషయాన్ని ప్రతిపాదించండి అని చెప్పి అన్నాడు. చూడండి ఇక్కడ
తన అభిప్రాయం కాదు, ఇంకోటి ఏదైనా మంచి ఐడియా ఉంటే ఇవ్వండి అని చెప్పి మనవాడు కూడా అంటూ ఉంటారు. ఇలా నేను అనుకుంటున్నాను, మరి మీ ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి అని అంటూ ఉంటారు. అందుకని ఇక్కడ వాళ్ళు ప్రజలు వెంటనే ఏమంటారు, అయ్యా ఇంతకాలం పరిపాలించి ఇంత అనుభవం కలిగినటువంటి మీకంటే గొప్పగా ఎవరు ఆలోచిస్తారు, మీకంటే గొప్పగా ఎవరు శ్రేయోదాయకంగా ఉంటారు అని వెంటనే ప్రజలు అంటారు కదా. అందుకే దానికి చెబుతున్నాడు మధ్యస్థానం. మధ్యస్థులు అంటే ఎవరు, రాగద్వేషాలు లేకుండా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో, రాగద్వేషాలని విడిచిపెట్టి కేవలము ధర్మాధర్మముల ద్వారానే నిర్ణయమును ప్రతిపాదించేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క అన్య విమర్ద అభ్యధికోదయ, అది విలక్షణమైనటువంటిది. ఆ మధ్యస్థుల యొక్క లక్షణం, మధ్యస్థుల యొక్క చింత ఆలోచన అనేది విలక్షణంగా ఉంటుంది. మధ్యస్థులు అంటే ఏమిటి, కేవలము ధర్మాధర్మములను న్యాయాన్యాయములను విచారించి తదనుగుణమైనటువంటి ఆలోచనను తదనుగుణమైనటువంటి ప్రతిపాదన చేసేవారిని మధ్యస్థులు అంటారు. మరి మీరందరూ కూడా మధ్యస్థులు. అలా మధ్యస్థుల యొక్క చింత ఎలా ఉంటుంది, విమర్దాభ్యధికోదయ, ఈ విధంగా తర్క వితర్కముల చేత అధికమైనటువంటి ఫలమును ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మధ్యస్థులైనటువంటి మీరు అని, ఏ దశరథుడు మధ్యస్థుడు అవడా అని అంటే, దశరథుడు ఎవరికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాడు, తన పుత్రుడైనటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాడు. అందుకనే తన పుత్రుడు కావున కాస్త ఆ వాత్సల్యంతోటి మమకారంతో చెప్పే అవకాశం ఉన్నది కావున అందుకని దశరథుడు మధ్యస్థుడు అవడు. అందుకనే కూడా ఈ న్యాయస్థానాల్లో వాటిలో కూడా మీరు వారికి చాలా ఆత్మీయులండి, మీరు వారికి తల్లిదండ్రులు కాబట్టి మీ సాక్ష్యం చెల్లదు అని అంటారు. ఎందుకు అంటే వారు వీరిని దృష్టిలో పెట్టుకుని, అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు కావున వారి యొక్క మాట చెల్లదోని లౌకికంగా కూడా మనకు వ్యవహారం ఉన్నది. అందుకని ఇక్కడ దశరథుడే ఆ మాటను వెళ్ళిపుచ్చుతూ ఉన్నాడు. మధ్యస్థులైనటువంటి వారి యొక్క ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. మధ్యస్థులు ఎలాంటి వారు అంటే, ధర్మాధర్మ న్యాయాన్యాయ విచారణ చేసి చెప్పేటటువంటి మాట విశేషంగాను అలాగే ఎక్కువ ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కావున మధ్యస్థులైనటువంటి మీరు ఆలోచించండి, నేను చెప్పినటువంటి దానికంటే గొప్పదైనటువంటి హితాన్ని కలిగించేది ఏదైనా ఉంటే మీరు చక్కగా చెప్పవచ్చును అని చెప్పి అన్నారు. ఏమండి ఇంతమందితోటి విచారించవలసినటువంటి అవసరం ఉన్నదా, ఇన్ని రకాలుగా విచారించాలా అంటే తీసుకునేటటువంటి నిర్ణయం సామాన్యమైనటువంటిది కాదు, లోకోపకారకమైనటువంటిది, ప్రజలందరికీ సంబంధించినది. కావున ఆ నిర్ణయాన్ని ఎవరు ఆక్షేపించకూడదు, ఎవరు తప్పుపట్టకూడదు, ఎక్కడా కూడా వెనుదిరిగి తుచ్చుకోకుండా ఎప్పటికైనా సరే ఈ నిర్ణయం సరి అయినదే అని అనిపించాలి. అందుకనే ఇంత మంతనములు చేయటం. అందుకనే శాస్త్రం చెబుతున్నది ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించుకునేటప్పుడు ఎలా వ్యవహరించాలి అంటే, ఏకస్తప ద్విరధ్యాయి త్రిభిర్గీతం చతుష్పథం పంచభిర్మంతనం చేయవ సంగ్రామే బహుభిర్జనై అని చెబుతూ సప్తపంచ కృషీణాంచ అని కూడా పాఠాంతరం కనిపిస్తున్నది. తపస్సు చేయదలుచుకుంటే, ధ్యానం చేయదలుచుకుంటే ఒక్కడే ఉండి ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి. అంతేగాని ఓ 10 మందిని కూర్చోబెట్టుకుంటే కనుక అనేక రకాల మాటలు వస్తాయి, తపస్సు ఉండదు, ఏమీ ఉండదు, ధ్యానం ఉండదు. కావున తపస్సు చేయదలుచుకున్నటువంటి వాడు ఒంటరిగా తపస్సు చేయాలి. ద్విరధ్యాయి చదువుకోవాలనుకున్నటువంటి వాడు కనీసం ఇద్దరితో ఉండి చదువుకున్నట్లయితే ఆ చదువు బాగుంటుంది. ఒక్కడే ఉండి చదువుకోవటం మొదలు పెడితే పుస్తకం చూస్తూ ఆలోచన ఎక్కడికో వెళుతుంది, కావున సరిగ్గా చదవలేడు. కావున చదవాలి అనే పోటీతత్వం ఉన్నప్పుడు స్పర్ధయా వర్ధతే విద్య అన్నాడు. కావున చదివేటటువంటి వాడు కనీసం ఇద్దరు కనుక ఉన్నట్లయితే ఆ పోటీతత్వంతో చదవగలుగుతారు కాన. కావున ద్విరధ్యాయి అన్నారు, కనీసం ఇద్దరు ఉన్నట్లయితే కనుక చదువు బాగా సాగుతుందని. త్రిభిర్గీతం పాట పాడాలి అనుకున్నట్లయితే, ముగ్గురు కనుక ఉన్నట్లయితే ఆ బృందగానం అనేది చాలా ధైర్యంగా, ఒకరు పాడకపోయినా మరొకరు పాడతారు, గొంతులు కలుస్తాయి కావున అది చాలా ధైర్యంగాను సవ్యంగా సాగుతుంది. చతుష్పథం అలాగే అడవి దారిలోనూ తెలియనటువంటి దారిలో వెళ్ళేటప్పుడు కనీసం నలుగురితో వెళ్ళాలి అని చెప్పి, నలుగురితో పాటు వెళ్ళరా అంటూ ఉంటారు. ఆ నలుగురితో పాటు వెళ్ళరా అనే మాట ఎలా వచ్చింది అంటే, ఇగో శాస్త్రాన్ని బట్టే వచ్చింది. చతుపదం అంటే నలుగురితో కలిసి తెలియనటువంటి మార్గంలో, అడవి మార్గంలో వెళ్ళేటప్పుడు కనీసం నలుగురన్నా ఉండాలట. పంచభిర్మంతనం చేయవా అని చెప్పినట్లుగా ఏదైనా మనకు తెలియనటువంటి విషయాన్ని తెలుసుకునేటప్పుడు కనీసం 5 గురితోటి విచారించాలి అని చెప్పి అన్నారు. అందుకనే ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు వారి గురించి తెలిసినప్పటికీ కూడా వాళ్లకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే
వదినా ఇలా సంబంధం ఉంది వాళ్ళు సరైన వాళ్లే అంటావా అని చెప్పి మళ్ళీ విచారిస్తారంటే వాళ్ళ ద్వారా ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో రహస్యాలు తెలుస్తాయేమో అని. అందుకని ఇది శాస్త్రం చెప్పినటువంటిదే. ఏదైనా తెలియనటువంటి విషయాన్ని విచారించదలుచుకున్నప్పుడు కనీసం ఐదుగురితో అయినా విచారణ చేయాలి అని చెప్పి అంటారు. అలాగే ఇక్కడ సప్త పంచ కృషిణ అంచ వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఐదుగురు కానీ ఏడుగురన్నా కనీసం ఉండాలి అనే విషయం తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామే బహుభిర్జనైహి అని చెప్పి మరి యుద్ధాలు అటువంటివి అనేక మందితోటి కూడి యుద్ధం చెయ్యాలి అని చెబుతారు. ఇలాగా శాస్త్రం చెప్పినట్లుగా మంతనము అంటే అనేక మందితోటి అందరి అభిప్రాయాన్ని కనుక్కుని చెయ్యాలి. కావున ఇక్కడ దశరథుడు అందరి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నాడు. అందులోనూ కూడా మధ్యవర్తి అని చెప్పి అన్నారు. ఇక్కడ మధ్యస్థులు అన్నారు. మధ్యస్థుల యొక్క లక్షణం ఏమిటి అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా మధ్యస్థులు అంటే నా తరపున ఒక మనిషిని తీసుకొస్తున్నాడు అతను మధ్యస్థుడిగా ఉంటాడు అంటే నీ తరపును తీసుకొస్తే వాడు మధ్యవర్తి ఎలా అవుతాడు? ఇప్పుడు మధ్యవర్తి అనే దానికి మరో రకమైనటువంటి అర్థం ఉన్నది. కానీ మధ్యవర్తి అని అంటే ఈ పక్షమునకు ఆ పక్షమునకు రెండు పక్షమునకు చెందకుండా ఏ పక్షమునకు అయినటువంటి వాడు కాకుండా మధ్యలో ఉండేటటువంటి వాడు, ఇరుపక్షాలకి కూడా ఆమోదయోగ్యమైన వాడు ఎవడైతే ఉంటాడో వాడినే మధ్యవర్తి అంటారు. మధ్యవర్తి యొక్క లక్షణం ఎలా ఉండాలి అంటే పక్షపాత దృష్టిని విడిచిపెట్టి కేవలము విషయంలో ఉన్నటువంటి ధర్మాధర్మములను న్యాయ న్యాయములను విచారించి ఆ వాటిని ప్రాతిపదికగానే వాటిని బట్టే నిర్ణయాన్ని చెప్పాలి తప్ప ఎవరో ఒక పక్షంలో వీడు నా బావమరిదేనో లేకపోతే వాడు నాకు బంధువు అనో ఇలా నిర్ణయం చెబితే అది మధ్యవర్తి లక్షణం కాదు. కానీ ఇక్కడ అయోధ్యాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ మధ్యస్థులే అనే భావన ఇక్కడ దశరథ మహారాజు తెలియజేస్తున్నాడు. కావున మీరందరూ కూడా ధర్మాధర్మ న్యాయాన్యాయ విచారణ చేయగలిగినటువంటి విచక్షణాజ్ఞానంతో ఆలోచించగలిగినటువంటి మధ్యవర్తులు మీరు. కావున నా ఆలోచన కంటే గొప్ప ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే గనక మీరు చక్కగా ప్రతిపాదించండి అని దశరథుడు ఆ ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. సహజంగా మనకు నాలుగు రకాలైనటువంటి వారు మనుషులు తారసపడుతూ ఉంటారు. కొంతమంది అయినవారు, మరికొంతమంది కానివారు, కొందరు మధ్యస్థులు, కొందరు ఉదాసీనులు అని. అయినవారు అంటే మనకు అనుకూలంగా ఉండే వాళ్ళని అయినవాళ్ళు అంటాం. వాళ్ళు ఎప్పుడు మనకు అనుకూలంగానే మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే మనం ఏది చేసినా అనుకూలంగానే మాట్లాడతారు. ఇక కానివారు అంటే రెండవ వాళ్ళు, ప్రతికూలంగా ఉండేవాళ్ళు. వాళ్ళు మనం ఏది చేసినా అది అధర్మము అన్యాయమనే మాట్లాడతారు. ఇక మూడవ వాళ్ళు మధ్యస్థులు అంటే వీరు మనకు పరాయి వాడికనే భేదం లేకుండా ధర్మాధర్మాలను బట్టి మాత్రమే మాట్లాడేవాళ్ళు, వాళ్ళు మధ్యస్థులు. ఇక నాలుగో రకం ఉదాసీనులు. ఉదాసీనులు అంటే ఏదీ పట్టించుకోరు. మిన్ను వీరికి మీద పడ్డప్పటికీ ఏం జరుగుతున్నప్పటికీ మాకు అనవసరం అనుకునే వాళ్ళు ఉదాసీనులు. వాడి వారి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నమాట. కావున ఈ విధంగా మనుషుల్లో ఉండే అయినవారు, కానివారు, మధ్యస్థులు, ఉదాసీనులు అనే ఈ నాలుగు రకాల్లో అయోధ్య ప్రజలందరూ కూడా మధ్యస్థులు. కావున మీరు మధ్యస్థులు, మధ్యవర్తులు, న్యాయాన్యాయ విచారణ చేయగలిగినటువంటి విచక్షణాజ్ఞానం కలిగిన వారు కావున మీరే నిర్ణయించి చెప్పండి, ఇంతకంటే గొప్ప ఆలోచన ఉంటే కూడా ప్రతిపాదించండి అని దశరథుడు చాలా వినయంగా, రాచరికము వినయము రెండూ కలిగినటువంటి వాడు కావున చక్కగా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా ప్రతిపాదించాడు. మరి ప్రజలు ఏ విధంగా స్పందించారు, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటనేది రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. అనురూపః అనురూపః సవైనాథః సవైనాథః లక్ష్మీవాన్ లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజః లక్ష్మణాగ్రజః త్రైలోక్యమపి త్రైలోక్యమపి నాథేన నాథేన యేన స్యాత్ యేన స్యాత్ నాథవత్తరం నాథవత్తరం అనేన అనేన శ్రేయసా సద్యః శ్రేయసా సద్యః సంయోజ్యై సంయోజ్యైవం ఇమాం మహీం ఇమాం మహీం గతక్లేశః గతక్లేశః భవిష్యామి భవిష్యామి సుతే తస్మిన్ నివేశ్య వై నివేశ్య వై యదిదం మే అనురూపార్థం అనురూపార్థం మయా సాధు సుమంత్రితం సుమంత్రితం భవంతో మే భవంతో మే అనుమన్య
అనుమన్యంతాం అనుమన్యంతాం కథం వా కథం వా కరవాణ్యహం కరవాణ్యహం యద్యప్యేషాం యద్యప్యేషా మమ ప్రీతిః మమ ప్రీతిః హితమన్యత్ హితమన్యత్ విచింత్యతాం విచింత్యతాం అన్యాం అన్యాం మధ్యస్థ చింతాహి మధ్యస్థ చింతాహి విమర్దా విమర్దా అభ్యధికోదయా అభ్యధికోదయా విమర్దాభ్యధికోదయా విమర్దాభ్యధికోదయా ఇతి బ్రువంతం ఇతి బ్రువంతం ముదితాః ముదితాః ప్రత్యనందన్ ప్రత్యనందన్ నృపానృపం నృపానృపం వృష్టిమంతం వృష్టిమంతం మహామేఘం మహామేఘం నర్దంతః నర్దంతః ఇవబర్హిణః ఇవబర్హిణః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్రామాయణే శ్రీమద్రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వితీయ సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః శ్లోకాలను పారాయణ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరముద్ధికామై శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో నృణ్హంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం నతేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ